ఆ చేరికన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి మీరు రెస్పెక్ట్ అడుగుతున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి రెస్పెక్ట్ అడుక్కుంటే రాదు మనం చేసే పనులలో మన హుండాతనంలో ఆ రెస్పెక్ట్ వస్తుంది అన్న విషయాన్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అందుకే చెప్తున్నా చాతగానప్పుడు ఎందుకు రాజీనామా చేయండి అని చెప్పి చెయ్యి రాజీనామా చేయండి మీకు కాకపోతే వేరే ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఎందుకు మీ స్వార్థాల కోసం మీ స్వార్థాల కోసం ప్రజల మీద బడ ఏడుస్తారు ఎందుకు ఇబ్బంది పెడతారు విద్యాశాఖ మంత్రిగా రెసిడెన్షియల్ హాస్టల్స్ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి అయితుంటే చీమ గుట్టినట్టు కూడా లేని మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ అయినవయ్యా ఏడాది కాలంలోనే ఇంత వ్యతిరేకత దీనికోసమా మీరు చేసేది వాళ్ళ రైతు పండగ అని చేస్తున్నారు ఇది రైతు పండగ కాదు రైతు దండగా అని చెప్తా ఉన్నా రైతు దండగనే మీరు చేసేది పండగ కాదు వాళ్ళ చెవుల కాలిఫ్లవర్లు పెట్టి రుణమాఫీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కుటుంబ కలహాల్లో వేలు పెట్టి కాలు పెట్టి వాళ్ళ ఇళ్ళల్లో కుంపని పెట్టినటువంటి ఈ రైతు రుణమాఫీ గురించి మీరా మాట్లాడేది ఈరోజు మూడు లక్షల మూడు లక్షల మందికి రుణమాఫీ అని చెప్పి అనౌన్స్ చేసి ఓ పెద్ద సభ ఏర్పాట్లు చేస్తున్నారు మహబూబ్ నగర్లో ఏం సాధించినారని ఏం సాధించినారు ఎవడి సోము ఎవడికి అప్పడంగా దానం చేస్తున్నారని చెప్పి మీ బాధ రైతు బంధు ఇస్తారా రైతు బంధు ఇవ్వము అని చెప్పి మొన్న ఇదే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీర లెవెల్లో మాట్లాడినారు ప్రకటనారు రైతు బంధు అంటే రైతు భరోసా రైతు భరోసా ఇవ్వమని చెప్పి మళ్ళా ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తున్నాం అని ఒక గాలి వార్తని గాలి మోటార్లెక్కిచ్చి పంపించినారు చర్చ జరగాలని చెప్పి ఎందుకు అక్కడ కూడా మీ స్వార్థం ఎందుకు స్వార్థం పరి జిల్లా మన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో గెలవాలంటే సగానికి సగం పైన ఓట్లేసేది మా రైతులే అందుకని రైతుల ఓట్ల కోసం సిగ్గు లేకుండా ఇన్ని రోజులు ఆపినటువంటి ఈ రైతు భరోసాని మళ్ళా ఇవ్వాలని చెప్పి అంటున్నారు నాకైతే నమ్మకం లేదు ప్రజలారా రైతు భరోసా ఇస్తారని నమ్మకం నాకు హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ లేదు మాటలు చెప్పి పబ్బం గడిపించుకోవడమే అయిపోయింది అన్ని రకాలుగా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఇది కేవలం రేవంత్ రెడ్డి యొక్క చాతగానితనం నేను అందుకే అంటున్నా చాతగానప్పుడు రాజీనామా చేయి కేవలం